ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. సామాన్య 12వ శనివారము, పునీత పౌలు పేతురు మహోత్సవము. ప్రభువు హేరోదు బారి నుండి నన్ను తప్పించెను. మొదటి పఠనము అపోస్తుల కార్యములు 12వ అధ్యాయము 1వ వచనము నుండి 11వ వచనం వరకు. ఈ సమయములో హేరోదు రాజు క్రీస్తు సంఘములో కొందరిని హింసింపసాగెను. యోహాను సోదరుడు యాకోబును అతడు కత్తితో చంపించెను. ఇది యూదులను సంతోషపరచినని తెలుసుకొని అతడు పేతురును కూడా పట్టి బంధించెను. ఇది పులియని రొట్టెల పండుగ రోజులలో జరిగెను. పేతురు బంధింపబడి చెరసాలలో పెట్టబడెను. జట్టుకు నలుగురు చొప్పున 4 జట్ల సైనికులను అతనిని కాపలా కాయుచుండిరి. పాస్కా పండుగ గడిచిన తరువాత హేరోదు అతనిని ప్రజల ఎదుటికి తీసుకొని రాదలచెను. అందువలన పేతురు చెరసాలలో ఉంచబడెను. కాని క్రీస్తు సంఘము పేతురు కొరకు పట్టుదలతో దేవుని ప్రార్థించుచుండెను. హేరోదు అతనిని ప్రజల ఎదుటకు తీసుకొని రాదలిచిన నాటి ముందటి రాత్రి పేతురు ఇద్దరు కావలి వారి మధ్య నిద్రించుచుండెను. అతడు 2 గొలుసులతో బంధింపబడి ఉండెను. ఆ చెరసాల ముఖద్వారము వద్ద బంట్రోతులు కాపలా కాయుచుండిరి. హఠాత్తుగా ప్రభువు దూత అక్కడ ప్రత్యక్షముగాగా చెరసాల యందలి గదిలో ఒక వెలుగు ప్రకాశించెను. ఆ దేవదూత పేతురు ప్రక్కను తట్టి అతనిని మెల్కొల్పి త్వరగా లిమ్ము అని పలికెను. వెంటనే అతని చేతి సంకెళ్ళు ఊడి క్రిందపడెను. అప్పుడు ఆ దూత అతనితో, నీవు నీ నడుము దట్టిని గట్టిగా బిగించి నీ చెప్పులు తొడుగుకొనుము అని చెప్పగా పేతురు అట్లే చేసెను. మరలా ఆ దూత, నీ పై వస్త్రమును కప్పుకొని నాతో రమ్ము అని పలుకగా పేతురు దూత చెప్పినట్లు చేసి అతనిని అనుసరించి చెరసాల బయటకు వచ్చెను. దూత చేయుచున్న పని నిజమని తెలియక తాను ఒక దర్శనము చూచుచున్నట్లు భావించెను. వారు మొదటి కాపలాను పిమ్మట 2వ కాపలాను దాటి నగరములోనికి పోవు ఇనుపద్వారము వద్దకు వచ్చిరి. వారు అచ్చటకు వచ్చినప్పుడు ఆ ద్వారము దానంతటా అది తెరవబడగా వారు బయటకు పోయిరి. అట్లు వారు ఒక వీధిలో కొంతవరకు నడిచిపోగా ఆ దూత పేతురును విడిచి అదృశ్యుడయ్యెను. అంతటా పేతురు తెలివి తెచ్చుకొని, జరిగినదంతా వాస్తవమని ఇప్పుడు నాకు రూఢీగా తెలియును. ప్రభువు తన దూతను పంపి హేరోదు బారి నుండి, యూదా ప్రజలు నాకు తలపెట్టిన వానినన్నిటి నుండి నన్ను తప్పించనని తెలుసుకొంటిని అనుకొనెను. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. ప్రభువునకు భయపడు వారి చుట్టూను ఆయన దూత శిబిరము పన్ని కాపాడును. ఇప్పుడు నా కొరకై పందెపు బహుమానము వేచియున్నది. 2వ పఠనము, పునీత చిన్నప్ప గారు తిమోతికి రాసిన 2వ లేఖ, 4వ అధ్యాయము 6వ వచనము నుండి 8వ వచనం వరకు మరియు 17వ వచనము నుండి 18వ వచనం వరకు. నేను బలిగా అర్పింపబడవలసిన కాలము ఆసన్నమైనది. నేను వెడలిపోవు సమయము వచ్చినది. నేను మంచి పోరాటము పోరాడితిని. నా పరుగు పందెమును ముగించితిని. విశ్వాసమును నిలుపుకొంటిని. ఇప్పుడు నా కొరకై పందెపు బహుమానము వేచియున్నది. నీతి కిరీటమును నీతిగల న్యాయాధిపతి ప్రభువు ఆ రోజున నాకు ప్రసాదించును. నాకే కాదు, ఆయన దర్శనముకై ప్రేమతో వేచియున్న వారందరికీ అనుగ్రహించును. కానీ
సువార్త ప్రబోధము నా వలన సంపూర్తి ఎగుటకు, అన్యజనులందరూ దానిని వినగలుగుటకు ప్రభువు నాకు తోడు నిలచి శక్తి నొసగెను. కనుక సింహము నోటి నుండి నేను రక్షింపబడి తిని ప్రభువు అన్ని కీడుల నుండి కాపాడి నన్ను తన దివ్య సామ్రాజ్యములోనికి సురక్షితముగా చేర్చుకొనును. ఆయనకు సర్వదా మహిమ కలుగునుగాక. ఆమేన్. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ఈనాటి సువిశేషము పునీత మత్తయ్య గారు వ్రాసిన సువిశేషము 16వ అధ్యాయము 13వ వచనము నుండి 19వ వచనము వరకు. తరువాత యేసు ఫిలిప్పు కైసీరియా ప్రాంతమునకు వచ్చెను. ప్రజలు మనిషి కుమారుడు ఎవరని భావించుచున్నారు అని తన శిష్యులను ఆయన అడిగెను. అందుకు వారు కొందరు స్నాపకుడగు యోహాను అనియు, కొందరు ఏలియా అనియు, మరికొందరు ఇర్మియా లేదా ప్రవక్తలలో ఒకడనియూ చెప్పుకొనుచున్నారు అనిరి. మరి నేను ఎవరని మీరు భావించుచున్నారు అని యేసు వారిని అడిగెను. అందుకు సిమోను పేతురు, నీవు సజీవుడగు దేవుని కుమారుడువైన క్రీస్తువు అని సమాధానమిచ్చెను. యోనా పుత్రుడవగు సిమోను, నీవు ధన్యుడవు, నీకు ఈ విషయమును తెలియచేసినది పరలోకమందున్న నా తండ్రియే, కాని రక్తమాంసములు కావు. నీవు పేతురువు, ఈ రాతి మీద నా సంగమును నిర్మించెదను, నరశక్తులు దీనిని జయింపజాలవు. నేను నీకు పరలోక రాజ్యపు తాళపు చెవులను ఇచ్చెదను. భూలోకమందు నీవు దేనిని బంధింతువో అది పరలోకమందును బంధింపబడును. భూలోకమందు నీవు దేనిని విప్పుదువో అది పరలోకమందును విప్పబడును. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక.